హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కరెక్ట్ టైం ఏ టైంలో చేసుకుంటే మనకి కరెక్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అంటే మనకి కొంతమందికి చాలామందికి నెగిటివ్ అని చూపిస్తుంది, కొంతమందికి పాజిటివ్ అని చూపిస్తుంది. సో అలాంటి బెస్ట్ టైం అండ్ కరెక్ట్ రిజల్ట్స్ రావాలంటే ఏ టైంలో చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తుందని. సో దీనికంటే ముందు నేను ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అయితే చేశాను. సో ప్రెగ్నెన్సీ అయ్యాక ఫస్ట్ వీక్లో ఎలా ఉంటుంది, బేబీ యొక్క డెవలప్మెంట్ అండ్ తల్లిలో జరిగే మార్పులు అయితే చేశాను. వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాం. మొదటిగా ఏంటంటే బెస్ట్ టైం వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అంటే మనకి ఎర్లీ మార్నింగ్ యూరిన్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే అందులో హెచ్సీజీ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే తగినంత క్వాంటిటీ కావాల్సినంత హెచ్సీజీ లెవెల్స్ అందులో అయితే ఉంటుంది. సో అది ఎర్లీ మార్నింగ్ మనం తీసుకునే యూరిన్లో అయితే నార్మల్గా మనం చెక్ చేసినా సరే హెచ్సీజీ లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉంటే మాత్రమే మనకు ఖచ్చితంగా అయితే మనకి ప్రెగ్నెన్సీ అవునా కాదన్నది కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అది. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ తీసుకుని అప్పుడు టెస్ట్ చేసుకుంటేనే బెటర్. అది కూడా ఎవరంటే రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తూ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఈ డేట్కి వచ్చిందంటే ఆ డేట్కే వాళ్ళకి డేట్ అనేది అవుతుంది. సో అలా ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్ వాళ్ళకి వన్ డే మిస్ అయినా సరే నెక్స్ట్ డే కూడా చెక్ చేసుకున్న వాళ్ళకైతే పాజిటివ్ కూడా చూపిస్తుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక 15 డేస్, ఒక 20 డేస్ అనేది ఆగాలి. సో ఆఫ్టర్ చెక్ చేసుకున్నా సరే ఏంటంటే నెగిటివ్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కొంతమంది 2 మంత్స్ అవుతారు, కొంతమంది 45 డేస్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ అనుకుంటారు, బట్ అలా అయితే కాదు. ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ వాళ్ళు మాత్రం ఒక 15 డేస్, ఒక 20 డేస్ ఆగిన తర్వాత చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రెగ్యులర్ పీరియడ్ వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా డేట్ మిస్ అవ్వగానే వెంటనే సరే చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఏమనుకుంటారు ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఏంటండి చెప్పాను కదా హెచ్సీజీ లెవెల్స్ ఎర్లీ మార్నింగ్ యూరిన్లోనే ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకోవచ్చు, బట్ అందులో ఏంటంటే హెచ్సీజీ లెవెల్స్ తక్కువగా ఉంటుంది. సో మనకు అప్పుడు నెగిటివ్ చూపించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ అయితే చేసుకోండి, అందులో అయితే మనకి కన్ఫర్మ్గా అయితే తెలుస్తుంది అది కూడా రెగ్యులర్ పీరియడ్ వాళ్ళకి. ఇర్రెగ్యులర్ పీరియడ్ వరకు మినిమం ఒక 15 డేస్ అనే ఉండాలి. ఆఫ్టర్ మనకి నెగిటివ్ చూపించినా సరే వన్స్ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. సో ఆ బ్లడ్ టెస్ట్లో అయితే మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. అంటే మనకి బ్లడ్ టెస్ట్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఇది నెగిటివా పాజిటివా అనేది ఎవ్రీథింగ్ కూడా మనకి ఆ బ్లడ్ టెస్ట్లో అనేది తెలుస్తుంది. సో అది కూడా ఎప్పుడు అంటే చెప్పాను కదా ఒక 45 డేస్ తర్వాత. సో ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ ఇది చేయండి. చెప్పాను కదా ఫస్ట్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చేస్తాను, ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.